నమస్తే చింత రాజశేఖర నమస్తే అండి సార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ విర్రవీగిన వాళ్ళ పరిస్థితి ఏమైందో చూసారు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల గతంలో ఆయన చేసిన పనులని చూపిస్తూ చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి గతంలో విద్యుత్ ఉద్యోగుల విషయంలో కానీ అలాగే విశ్వబ్రాహ్మణుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలు అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అవతల వాళ్ళ కోసం ఎలా మాట్లాడుతున్నారు అంటూ ఈ వార్తలు స్నేహం చెప్తారు సార్ నిజమేనండి ఇప్పుడు విరవి ఓడిపోయిన వాళ్ళందరూ విరవీగినందుకే ఓడిపోతే మరి చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంత పద్నాలుగులో ఓడిపోయారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు సో అదే కారణమా అని చెప్పాలంటే ఒక విధంగా నిజమనే ఉదాహరణలు చాలా ఉన్నాయి బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు పెంచిన ఉద్యమకారుల మీద దాడి చేయించడం అలాగే ఎవరైనా సరే ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా అని చెప్పేసి అనటం అలాగే నాయి బ్రాహ్మణులు వాళ్ళ వేతనాలు ఎదురు పెంచాలని చూస్తే తోకలు కత్తిరిస్తాను జాగ్రత్త అని హెచ్చరించడం ఇలాంటి అహంకారం ఇప్పుడు నేను వేయించిన రోడ్ల మీద నేను ఇచ్చి నేను నేను వేయించిన స్ట్రీట్ లైట్ల కింద చదువుకుంటూ నేనేసిన రోడ్ల మీద తిరుగుతూ నాకు ఓటపోతే ఎవరు ఓటేస్తారు అని చెప్పటం ఇవన్నీ అహంకార మాటలు చంద్రబాబు నాయుడు గారు చూడపట్టడం వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో ఘోరపరాజయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పలు అంశాలలో కేంద్ర ప్రభుత్వంలో ఆయన అంటే ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా మీద ఆయన మాకు అవసరం లేదు ప్రత్యేక హోదా ప్యాకేజీ చాలు అని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం అంటే ఏంటంటే మీరు మాకు ప్యాకేజీ ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు ప్యాకేజ్ ఇవ్వకపోతే మా రాష్ట్రంలో ఎవరు పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపించరు అలా పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపించకపోయినా పర్వాలేదు అలా పరిశ్రమలు రాకపోతే మా యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఉండవు అవి లేకపోయినా పర్వాలేదు మా రాష్ట్రానికి ఆదాయం అభివృద్ధి కూడా ఉండవు అవి లేకపోయినా పర్వాలేదు అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఇది ఆంధ్రప్రదేశ్కి ఎంతటి ద్రోహం అంటే ఎనలేని ద్రోహం అది అంటే నేను బాగుంటే చాలు రాష్ట్రం నాశనం పర్వాలేదు అనే ధోరణి ఇందులో కనబడుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఈ పాటికి ప్రత్యేక హోదా వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది చాలా కంపెనీలు వచ్చేసాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారంటే రాష్ట్ర విభజన సమయంలో పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు తెల తెలంగాణలో ఉండిపోయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ యువతకి అవి పరిశ్రమల కొరత ఉంటుంది ఉద్యోగ ఉపాధి కొరత ఉంటుంది కాబట్టి పారిశ్రామికవేత్తలకు వేత్తలకి ఇన్సెంటివ్ ట్యాక్స్లో వెసులుబాటు రిబేట్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెడతారు తద్వారా ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు వస్తాయని చెప్పి తెలిసినా కానీ ప్యాకేజీ ఇస్తే ఏమీ ఉండవు ప్యాకేజీ ఇస్తే ఉద్యోగ ఇండస్ట్రీలు రావు ఇండస్ట్రీలు రాకపోతే యువతకి ఉ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవు అయినప్పటికీ ఇవన్నీ తెలిసి తెలిసి అసెంబ్లీ తీర్మానం చేసి మాకు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ఇచ్చా తీర్మానం చేసిన అంటే ఆంధ్రప్రదేశ్కి నష్టకారకుడు ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక రాక్షసుడు చంద్రబాబు నాయుడు అది ఎంతటి ద్రోహం అంటే ఏం చెప్పాలి కన్న తల్లిని కూడా హతమార్చిన విధము అంటే కన్న తల్లి కనిపించిన తల్లిని హత్య చేసిన దాంతో సమానం ప్రత్యేక హోదా వద్దు మాకు ప్యాకేజ్ ఇచ్చాలో అనే స్టేట్మెంట్ ఇవ్వడం అంటే కాబట్టి ప్రజలు అంత విరవీగారు కాబట్టి మళ్ళీ మా చేతిలో అధికారం ఉంది మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి విరవీగారు కాబట్టి ఆయనకి ప్రజలు దూరం చేశారు ఆ పైన ప్రత్యేక హోదా కోసం ఆయన ఉద్యమం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేశారు తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆయనే ప్రత్యేక హోదా ఉద్యమం చేశాడు ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా సరే నేను గతంలో ఉద్యమం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాను ఆ కేసులు తొలగించాలనే స్పృహ కూడా లేదు ఆయన ధర్మ దీక్ష అని ప్రత్యేక కోసం దీక్షలు చేశారు విశాఖపట్నంలో ఆయన బర్త్డే రోజున ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో విశాఖపట్నంలో ఆయన మొత్తం ఏసీలు పెట్టుకొని దీక్ష చేశారు ధర్మ దీక్ష మరి ఆయన ప్రత్యేకత కోసం దీక్ష చేసినప్పుడు అది తప్పు కానప్పుడు ఆయన కంటే ముందర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దీక్షలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి అవి తొలగించాలి కదా సో ఆ దీక్షలో ఎంత చిత్తశుద్ధి ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట మళ్ళీ తర్వాత ఎన్నికలైపోయిన వెంటనే మళ్ళీ మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తే మళ్ళీ ప్రత్యేకత గురించి మాట్లాడటం మానేశారు సో ఆయనకు రాష్ట్రం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అలాగే అహంకార పూరిత మాటలు మాట్లాడటంలో చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు ఎవరు ఉండరు మొత్తం ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చినవి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయల ఆలయ మరమ్మతులు కానీ ఆలయ నిర్మాణం కోసం కానీ చేసిన దాంట్లో పోలిస్తే ఈయన ఏమీ చేయలేదు సో సి తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తింపు తెచ్చింది మేమే అంటారు బ్రిటిషర్లతో స్వాతంత్రం కోసం పోరాడామంటారు అంటే భ్రమలు కల్పించడము అహంకారపూరిత మాటలు తనను తాను ఒక పెద్ద విరాట్ రూపంలో ప్రదర్శించుకోవడంలో చంద్రబాబు నాయుడు విషయం వాళ్ళు ఎవరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆయన అంటే ఆ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అనమాట విర్ర సో పక్క రాష్ట్రాలు ఏమైందో చూసుకోండి అని చెప్పి వీళ్ళు కూడా ఒక మూడు నెలల్లో గట్టిగా దిగిపోతారు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అంటే ఈ కూటమి ఏదైతే జనసేన టీడీపీ కూటమి ఉందో అక్కడి నుంచి వస్తున్న మాట ఎప్పుడు ఒకటే ఉంది సార్ గద్దె దించుతాం ప్రజలు సిద్ధమైపోయారు అని చెప్పేసి ప్రజలు సిద్ధం కాలేదండి గద్ద దించే అవకాశం లేదు అక్కడ తెలంగాణలో ఒక విధంగా చూస్తే మూడు ట్రాంగులర్ ఫోటో ఫైట్లో బండి సంజయ్ గారు నిరంతరం కేసీఆర్ మీద ఆయన చేస్తున్న తప్పుడు నిర్ణయాల మీద ప్రచారం చేసి ఒక వ్యతిరేకత తీసుకురాగలిగేది కానీ ఆంధ్రప్రదేశ్లో తప్పుడు నిర్ణయాలు ఏం లేవు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదాన్ని వీళ్ళు విమర్శిస్తే అది ప్రజలకి సానుకూలంగా ఉన్న పని అయినా సరే దాన్ని విమర్శించడం వల్ల వీళ్ళ పట్ల ఏ భావం కలిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి పట్ల ఎలాంటి వ్యతిరేక భావం రాలేదు దాంట్లో తీసుకుంటే కనుక వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి ఫస్ట్ అత్యధిక చేసిన కార్యక్రమాలు అంటే గోదావరికి మొట్టమొదటి సంవత్సరం గోదావరి పుష్ గోదావరికి వరద వచ్చేసింది చాలా వరద వస్తే వరద నీరు తగ్గే వరకు ఇసుక తీయడానికి ఉండదు నదిలో ఉంటుంది కాబట్టి నదిలో నీళ్లు ఉంటాయి కాబట్టి నది పూర్తిగా వరద తగ్గిపోతే కానీ ఇసుక తీయడానికి ఉండదు అప్పుడేమైంది కొత్త ఇసుక పాలసీ కూడా ఒక రూపొందించంలో జాప్యం జరిగింది ఆ జాప్యం వలన ఏదో జరిగిపోయింది నష్టం జరిగిపోయింది అని చెప్పేసేసి భవన పూర్వ భవన నిర్మాణ కార్మికుల పూర్వ పోరాటం ఒకటి చేశారు ఆ తర్వాత సంవత్సరం నుంచి ఇసుక మామూలుగానే ఏదో అవుతుంది అలాగే ఇసుక రేట్లు పెంచారు అని చెప్తున్నారు ఇసుక రేట్లు పెంచారు అంటే ఆ పెంచిన ఆదాయం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు లాభం వచ్చింది ప్రభుత్వ ఆదాయానికి ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వ ఖజానాకు ఇసుక నుంచి ఏమీ హా రాబడి లేదు ఫ్రీగా ఇచ్చామని చెప్పారు కానీ ఇసుక రేట్లు భారీగానే ఉండేవి ఇక ఆంగ్ల భాష విషయానికి వస్తే పాఠశాలల్లో ఆంగ్ల భాష ప్రవేశపెట్టడం వలన తెలుగు నా భాషకి నష్టం జరిగిపోతుంది అని చెప్పారు అది కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకించారు ముఖ్యంగా పేద పిల్లలు ఏం చెప్పారంటే మీ పిల్లలేమో కాన్వెంట్లో చదివించుకుంటా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటా మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తారంటే మీరు వద్ద అడ్డుపడతారా అని ఆ భావన వెళ్ళింది సో అలాగే మూడు రాజధానుల అంశం మూడు రాజధానుల అంశంలో జరిగిన అవినీతి అది చూస్తే ప్రజలకి అసలు ఆ రాజధాని ఎందుకు కట్టారో రాజధాని ఎందుకు కట్టారో ఎంత ఎలా అంతా అనేది మనం మన ఛానల్ ద్వారా చాలాసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇట్లా వీళ్ళు చేసే పోరాటాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమాన్ని విమర్శించాలి విపక్షంగాబట్టి విమర్శించాలని విమర్శిస్తున్నారు తప్ప అది ప్రజలకి ఉపయోగపడుతుంది ప్రజలకి సానుకూలంగా ఉంది ప్రజలకి మేలు చేస్తుంది అనే నిర్ణయాన్ని కూడా వీళ్ళు విమర్శించడం వల్ల ఏముందంటే ప్రజల్లో వీళ్ళ పట్ల ఏ భావం వచ్చింది అలాగే కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తానికి రెండో టర్మ్ చేసిన తర్వాత ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి టర్మ్ సో దానికి దీనికి సంబంధం లేదు అసలు సార్ యువగలం పాదయాత్రలో కూడా విశేష స్పందన వస్తుంది ప్రజలు ఎక్కడికక్కడ టిడిపి జనసేన రావాలని కోరుకుంటున్నారని ఇలా ప్రచారం చేస్తున్నారు కదా సార్ నిజంగా మరి అలానే ఉన్నారా ప్రజలు మన యువగలంలో జనం లేరు అని చెప్పి చెప్తున్నారు అలాగే అయిన పాత్రుడు మా నియోజకవర్గానికి రావద్దు మహాప్రభు అని ఆయన దండం పెడుతున్నారు లోకేష్కి రెండు మూడు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మీరు మా నియోజకవర్గం రావద్దు దయచేసి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్రలకు స్పందన లేదు స్పందన లేదు కాబట్టి ఆయన దాన్ని కుంటి సాకులు వెతుకుతున్నారు సార్ అలా స్పందన లేనప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలందరూ జనాల్ని సేకరించి జన సమీకరణ అంతా చేసి నడిపించాలి కదా మరి అంటే రావట్లేదు అంటే జనాలు బలవంతంగా తీసుకొచ్చి అక్కడ కట్టేయలేదు కదండి పశువులు కాదు కదా మేకో గేదో అయితే తీసుకొచ్చి అక్కడ కట్టేయచ్చు మీకు బిర్యానీ డబ్బులు ఇచ్చా అని రావడానికి ఆసక్తి చూపట్లేదు కొంతమంది సో ఏం చేస్తారు అటువంటి మన పవన్ కళ్యాణ్ అంతటి వాడికి విశాఖపట్నం సభ పెడితే సగం సీట్లు ఖాళీగా ఉన్నాయి ఆయన రెండు గంటలు వాయిదా వేసుకున్నా కానీ సభ ప్రాంగణం నిండిపోలేదు సో అక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళందరి చిరుబుర్రులు ఆడేటట్టు మనకు సమాచారం ఉంది నాయకుల మీద సో ఇవన్నీ చూస్తుంటే విపక్షాల పట్ల ప్రజల అంత ఆసక్తి చూపించట్లేదని మనకి సంకేతాలు అందుతున్నాయి సో ఇక్కడ అధికార మార్పిడి అయితే అవకాశం లేదు సమర్థవంతంగా ప్రజల్లోకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో చేతలు పట్టిన అవినీతి ఏంటి అలాగే ఎందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వల్ల ఆంధ్రప్రదేశ్కి గతంలో జరిగిన నష్టం ఏంటి అని సూక్ష్మంగా ప్రజలందరికీ వివరించగలిగితే నాకు తెలిసి వన్ ఫిఫ్టీ వన్ మార్క్ దాటుతారే కానీ వన్ ఫిఫ్టీ వన్ మార్క్ లోపయితే ఉండరు అని చెప్పుకుంటున్నాడు సమర్థవంతంగా చేయగలిగితే అది క్రాస్ చేసిన పెద్ద ఆశ్చర్యం లేదు ఇప్పుడు ఈ కూడా దానికి సమన్వయ మార్పులు అంటే సామాజిక వర్గపరంగా జనాభా ఆమాషా ప్రకారం మేము సీట్లు ఇవ్వబోతున్నాము రాబోయే ఇంకోసారి అధికారం వస్తే మరింత మెరుగుపరుస్తాము అన్ని వర్గాల వారికి అధికారంలో ప్రాతినిధ్యం ఇస్తాము అనేది స్పష్టమైన సంకేతం ఇది ఇది మాటల్లో చెప్పే సంకేతం చెప్పడం కాదు ఆచరణలో చూపిస్తున్నారు మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని దానికి చేస్తామని ఇది చేస్తామని ఆరు వందల డెబ్బై నాలుగు హామీలు పెట్టి గెలిచిన తర్వాత ఆ హామీ పత్రాన్ని వెబ్సైట్ నుంచి మాయం అంటే కూడా నేను ఇది చెప్పాను వంద చెప్పాను తొంభై ఐదు చేశాను ఇంకో అవకాశం ఏంటి ఆ మిగతా ఐదు కాబట్టి ఇంకో 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 వంద చేస్తాను అది జగన్మోహన్ రెడ్డి గారి అప్రోచ్ నా నేను పని చేశానని నమ్మకం ఉంటేనే నాకు ఓటు ఏంటి లేకపోతే లేదని అడుగుతున్నారు వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేవన్నీ తప్పు అని మొన్నటిదాకా మాట్లాడి ఇప్పుడు అవి మేము కూడా చేస్తాము అని దానికి ఓట్లు ఇవ్వమంటారు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టే పథకాలు బాగున్నాయి పథకాలు బాగున్నాయని ఆమోదముద్ర వేస్తున్నారు మొన్నటిదాకా విమర్శించిన పథకాల మీద కూడా ఇప్పుడు ఆమోదముద్ర వేస్తున్నారు సో ప్రజలకు అర్థమైంది అరే మొన్నటిదాకా తప్పు అన్నారు రోజున అవి మేము కూడా ఇస్తామంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అనేది వాళ్ళ నోటి నుంచి చెప్పించిన అంటే అంటే విపక్షాల నోటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ ఏ పథకాలు తీసుకొచ్చారో అవన్నీ సబమైనవి సమర్థవంతమైనవి ఉపయోగకరమైనది ప్రజా శ్రేయస్సు కోసం అని చెప్పేసి వాళ్ళ నోటితోనే ఒప్పించినట్టు అయిపోయింది ఇంకా వాళ్ళ దగ్గర ఆప్షన్ ఏముంటుంది ప్రజలు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ ఆలోచిస్తే ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినమే మీరు పేరు మార్చి అంటారు అంతే కదా మీరు కొత్త కోసం ఉంది ఆయన ఇచ్చారు కదా మీరు మరి ఆయన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేనివి సాధ్యం కాదన్నది ఆయన ఆ సాధ్యం చేసి చూపించారు ఇప్పుడేమో అది తప్పు అని మన దాకా శ్రీలంక అయిపోతుంది వెనజోలా అయిపోతుంది అని గగ్గోలు పెట్టి ఇప్పుడు అవి మేము కూడా ఇస్తామని చెప్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని మీ నోట్తో మీరే ఒప్పుకున్నట్టు అయిపోయింది అది సో విపక్షాలకి అక్కడ మాట్లాడడానికి వాయిస్ లేదు చింతాశేఖర్ గారు నమస్తే